नमस्ते वेलकम टू K6 नैन सुनील एदे आर्मूर डिविजन प्रधान पंपे पड़ों एर्रज प्रधानमंत्री पट इंदो भाग आर्मूर डिविजन आर्मूर नंदिपेट अलागे जकरापल्ली वेलपूर बालकोंड एरगट्ल कम्मरपल्ली अंत इट आर्मूर इट बालकोंड रेंडु नियोजक वर्गालल्लो एर्रजन पटन सागु जरुगुतुंदि कोन्नि लक्षल एकराल्लो एर्रजनु रैतांगं आर्मूर प्रांतं अटागे बालकोंड संबंधिंचिन एर्रजन व्यापारुल वद्द बैबैक उपदं प्रकारं चेसुकोनि एर्रजन पटनु वाळ्ळु सागु चेसुकोवडं जरुगुतुंदि అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ఆర్మూరు ప్రాంతంలో రైతులు బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా వారు పండించిన పంటను అలాగే ఏదైతే బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నటువంటి వ్యాపారులకు అమ్మడం జరుగుతోంది అలాగే వారు అమ్మిన తర్వాత కూడా కేవలం పంట తీసుకున్నాక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో కూడా పంట నగదు చెల్లింపుల విషయంలో కూడా ముందస్తు ఒప్పందం చేసుకోవడం జరుగుతోంది ఈ సంవత్సరం పెద్ద ఎత్తునటువంటి ఈ ఒక ఎర్రజన్న పంట విషయంలో కూడా రైతులకు మంచిగానే పంట పండించిన పరిస్థితి మనకు కనబడుతోంది అలాగే స్థానికంగా మనకు అంకాపూర్ గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూస్తా ఉన్నాం విజువల్స్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇది ప్రస్తుతం తెల్లజొన్న కూడా వేయడం జరిగింది వీళ్ళు ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఈ జొన్న వేసిన రైతులు కూడా మంచి లాభాల పంట గడిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎలాగంటే ఈ సంవత్సరం వర్షాభావం ప్రభావం ఎక్కువగా ఉండడం అలాగే నీరు కూడా 4 నుంచి 8 6 తల్లతో ఈ యొక్క పంట పండడం అలాగే ఎక్కువ స్థాయిలో కూడా ఎర్రగా పంటకి రోగం పట్టి పంట చెడిపోయిన పరిస్థితి గత సంవత్సరం ఉండేది కానీ ఈ సంవత్సరం దానికి విరుద్ధంగా పూర్తి స్థాయిలో కూడా ఎర్రజొన్న పంటను మంచిగా పండి ఎక్కువ స్థాయిలో కూడా లాభం పొందుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది కొన్ని మనం ఇక్కడ చూస్తాం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని చాలా వరకు రైతులు కూడా ఈ యొక్క ఎర్రజొన్న పంటనే సాగు చేస్తున్నట్లు మనకు కనబడుతోంది అలాగే ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం కూడా పంట రక్షణ కోసం ఎప్పటికప్పుడు ఈ యొక్క కత్తెర పురుగు నివారణ పంటను రక్షించుకోవడానికి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అన్న దానిపై కూడా ముందస్తుగానే రైతులకు పలు సూచనలు సలహాలు వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం చేయడం జరుగుతోంది అలాగే రైతులు కూడా అధికార యంత్రాంగం చెప్పిన తరహాలో కూడా ఈ యొక్క పంటను సాగు చేసుకుని కోయడం జరుగుతోంది ఇందులో భాగంగానే కూడా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ కంపెనీల వ్యాపారులకు కూడా ఈ పంట కోసిన తర్వాత కూడా వారికి అందించడం జరుగుతోంది ఎక్కువ స్థాయిలు 3500 నుంచి 3400 వరకు కూడా రైతులు ముందస్తుగానే బైబ్యాక్ ఒప్పందం కుర్చుకున్నట్లు మనకు తెలుస్తోంది దీనివల్ల ఈ యొక్క ఈ ప్రాంతంలో పండించినటువంటి ఈ యొక్క ఎర్రజొన్న పంట వల్ల కూడా రైతులకు ఏమైనా లాభం చేకూరుతోంది అలాగే వ్యాపారులు ఎవరైనా కూడా వీళ్ళు పంటను నమ్మిన తర్వాత కూడా వారికి ఒప్పందం చేసుకోకుండా అలాగే నకిలీ విత్తనాల ఎవరైనా అందించడం జరిగిందా దీనిపై ఎవరైనా రైతులు నష్టపోయారనే వివరాలను కూడా ఒకసారి మనం రైతులను అలాగే స్థానికంగా ఉన్న ఏదైతే జొన్నలు విక్రయాలు చేసేటువంటి వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? మాకు 5 ఎకరాలు ఉన్నది. అల్లుడికి బిడ్డకి ఇచ్చినాం. ఏమేం పంటలు వేసారు ఇప్పుడు? పసుపు, జొన్న, టమాట చెట్లు. ఈరోజు ఎన్ని ఎకరాలు వేసారు? ఈరోజు 3 ఎకరాలు. అంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి ఎట్లా పంట ఎట్లా పండుతున్నారు? ఇప్పుడు కోత ఏర్పడుతుంది, ఇక కొయ్యంది ఏమి ఏర్పడుతుంది. ఇక అంటే పోయిన సంవత్సరం కూడా రోగం బీగం వచ్చి ఖరాబ్ అయినాయి. ఇప్పుడు సుఖ కొద్దిగా ఖరాబ్ అయినాయి కానీ ఇంకా ఇప్పుడు కొంత పోపు ఉన్నాయి. ఇక పడితే ఏర్పడుతుంది. ఇక మిషన్ పడితే ఇక ఎకరంకు 20 క్వింటాలు వెళ్తే లాభము, 20 క్వింటాలు వెళ్ళకుంటే లాభం లేదు. ఇక ప్రతి సంవత్సరం ఎంత వెళ్తుంది? ప్రతి సంవత్సరం ఒకసారి 15 క్వింటాలు వెళ్తున్నది, ఒకసారి 18. ఇప్పుడు 20 వెళ్ళాలనుకుంటున్నాం. మరి వెళ్తాయే వెళ్ళాయి అవి. ఇక అంటే దీని మీద వర్షం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు అంత పెయిన్ వచ్చింది, పెయిన్ వచ్చి ఖరాబ్ అయింది. ఇత్తు వలుగుతున్నది, తేనె వస్తున్నది. ముందడు గొలకలు లేక ఇక ఇప్పుడు అన్ని పోటలు జల్లుట్లా పనిచేస్తలేవు అంత మంచిగా. ముందు వాసన గొలకలు ఉండే కదా, అవి మంచిగా పని చేసినాయి. ఇప్పుడు ఇవి పని చేస్తలేవు అంత దాని అంత మంచిగా. పొలాలన్నీ బీమారు వచ్చినాయి. ఇప్పుడు మాది 2 ఎకరాల పొలం మొత్తం పోయింది. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలే మరి? వాళ్ళు రాలేరు అటు పొలం అక్కడ. ఈ పంట ఎర్రజొన్న పంట చూడదండి, వాళ్ళు రాలేరు. వాళ్ళకైతే కొనే దగ్గర రేట్ ఎట్లున్నాయి? ఇక ఎట్లున్నది ఏమి ఇప్పుడు అరుచుకుంటే ఏర్పడుతుంది. మేము అరుచుకోలేం కదా, మొగోళ్ళకి ఎరుకుంటుంది ఇక ఆ పంట రేటు. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తారా మీరు? మేము రోజు 6:30 వచ్చి 11 కొట్టిన దాకా వేసిపోతాము, మళ్ళీ సాయంత్రం. మాకు 2 బిగళ్ళు ఉంటుంది, పొలం వేసినాము అంతా ఖరాబ్ అయిపోయింది. ఎన్ని మందులు కొట్టినా పని చేస్తలేదు. ఎర్రజొన్న వేయలేము. మాకు 2 బిగళ్ళు ఉంటుంది, పొలం వేసినాము అంత లాస్ అయింది. మందులకే 2 తలేవు, కైకుళ్ళకు 2 తలేవు. ఇక లేకపోతే వాతావరణం నీళ్ళు అన్నిగా మందులు లేవా సరిగా. ఎన్ని మందులు కొట్టినా కానీ అది పని చేస్తలేదు. ఇగట్ట బతుకుడు ఇక అయినానేమో అట్లా అన్ని ధరలు పెంచబట్టే ఓళ్ళత్తలేరు. ఓళ్ళత్తలేరు ఎందుకు ఏమో ఇక తెలియదు. ఇక మనకేం గుర్తు? వాళ్ళు అత్తలేరు, వాళ్ళు యూత్తలేరు. ఇక నడమల మేము లాస్ అవుతున్నాము. ఇక ఎట్ట బతకలో ఎట్ట అప్పులు కట్టాలి? ఈ అప్పుల బాధకే ఎచ్చడు ఉన్నది. ప్రధానంగా అంకాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున కూడా యువ రైతులు, మహిళా రైతులు కూడా పంటను పండించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఎర్రజొన్న పంట వల్ల కూడా వారికి ఎలాంటి లాభం చేకూరుతుందో మహిళా రైతు మనతో ఉన్నారు. చెప్పండి మాట, ఈ సంవత్సరం పంట ఎట్లా పండుతుంది మీకు? ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడం వల్ల బాగానే ఉంది. పోయినసారి వాతావరణం సరిగా లేక పంట వెళ్ళలేదు, రేటు కూడా లేకుండే. ఈసారి బాగానే ఉంది పంట. కోతకొచ్చింది, కోస్తే ఏర్పడుతుంది. అంటే మీరు కొన్నప్పుడు బైబ్యాక్ సిస్టమ్ ద్వారా అంటే అట్లేం అగ్రిమెంట్ ఏం చేసుకోలేము. ఎవరు ఎక్కువ రేటు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తాం. అట్లా విత్తనాలు ఇచ్చిన వాళ్ళకి అమ్మాలని రూల్ ఏం లేదు. ఎవరు ఎక్కువ రేటు పెడితే క్వింటాల్కి వాళ్ళకి ఇస్తాం. ముందస్తు ఇంకోటి అంటే లాస్ట్ ఇయర్ పంటకి ఈ సంవత్సరం ఏమైనా నకిలీ విత్తనాలు ఏమైనా మీకు ఏర్పడ్డాయి? ఈసారి మేము తీసి మాకైతే ఏం లేదు. వేరే వాళ్ళకి కొంచెం వచ్చినన్నారు కానీ మాకైతే ఏం లేదు, బాగానే ఉన్నాయి విత్తనాలు. నకిలీ ఏం లేదు, మేమే ముందస్తుగా చూసి తెచ్చుకుంటాం. మందుల దుకాణాలు మేము అది తీసుకెళ్తాం. తీసుకెళ్ళి షాప్లకు తీసుకెళ్తే వాళ్ళు ఇస్తారు మందులు. డైరెక్ట్గా తీసుకెళ్తాం. మేము అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాం మేము. ఇప్పుడు ఎర్రజొన్నలు కొన్న తర్వాత డబ్బులు చెల్లింపుల విషయంలో ఏమైనా జాప్యం జరుగుతుంటే ఇస్తారు? మేము ముందే చెప్పి తీసుకో అడిగే ఇస్తాం ఎన్ని రోజులకని. మనీ ఎన్ని రోజులలో వస్తాయి? అంటే నెల తర్వాత ఇస్తే వడ్డీ కట్టిస్తారు, లేకపోతే ఒక 10-15 డేస్ అయితే మామూలుగా ఇచ్చేస్తారు. ఇక అట్లా ఈ సంవత్సరం రేట్ ఎంత ఉన్నది? రేట్ ఇంకెవ్వరు కొయ్యలేరు కాబట్టి ఇంకేం రేటు తెలియదు. ఇంకెవ్వరు కోతకు వచ్చినాయి కానీ ఎవ్వరు కొయ్యలేరు కదా. వేరే ఊర్లలో అయితే 4,000 అంటున్నారు. మన ఆర్మూర్ మట్టుకైతే ఇంకెవ్వరు కొయ్యలేరు, రేటు తెలియదు.
అండి, నా పేరు హరికృష్ణ. నేను మండల వ్యవసాయ అధికారి ఆర్మూరు. అయితే ప్రతి సంవత్సరం కనుక మనం చూసుకున్నట్టయితే ఆర్మూరు ప్రాంతంలో మరియు ముఖ్యంగా మన మండలంలో చూసుకున్నట్టయితే ఎర్రజొన్నల విస్తీర్ణము సుమారుగా 10 నుంచి 12 వేల ఎకరాల మధ్యలో సాగైతూ ఉంటుంది. ఈ సంవత్సరం 8500 వరకు సాగైంది. రెండోది ఈ గత 4 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ధరలు బాగా ఉండడం వల్ల రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా డీలర్లు కూడా సక్రమమైన టైంకి కొనుక్కొని వాళ్ళకి పేమెంట్లు చేయడం జరుగుతుంది. అయితే పోయిన సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే పేనుబంక అనేది బాగా వచ్చి కొద్దిగా ఈల్డ్ తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం అట్లాంటిది ఏమీ పెద్దగా అంత నష్టం జరగకుండా బాగానే ఉంది. అయితే ఈ ఏరియాలో మనకు దిగుబడులు కూడా ఈ సంవత్సరం బాగానే ఉండి రేటు కూడా 35 నుంచి 40 పోతాయని అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా డీలర్లు కూడా ఆశాజనకంగానే ఉన్నారు ఈ సంవత్సరం మంచి దిగుబడులు వచ్చి తీసుకునేటట్టు. రెండవది, ఎవరైనా రైతులు చీడపీడలతోటి కానీ పురుగులతోటి కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మా ఏఈఓలు కానీ మేము కానీ శాస్త్రవేత్తలు కానీ ఇంకెవరైనా ఎవరిని సంప్రదించినా కానీ మేము దాన్ని చూసి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్రజొన్నలో ముఖ్యంగా పేను అనేది బాగా ఉధృతంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఈటీఎల్ లెవెల్ కంటే తక్కువనే ఉంది కాబట్టి పెద్దగా దిగుబడులు అంత తగ్గే అవకాశం అయితే ఏం కనబడట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంట బాగుంది, మరికొన్ని ప్రాంతాల్లో పంట చెడిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ స్థానికంగా మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము. అంటే పూర్తి స్థాయిలో దీనికి తేనె పట్టుకొని కొంచెం పురుగు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే దీని నుంచి ఈ యొక్క పురుగు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కొన్ని కొన్ని కర్రలు అయితే కూడా మా తేనె పట్టుకొని ఇది కట్ట ఎరగలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని ఒక ఎకరంలో కనుక ఇంత పెద్ద ఎదిగినటువంటి కర్ర చెడిపోతే రైతులకు కేవలం 60 నుంచి 70% మాత్రమే పంట చేతికొచ్చేది, మిగతా 30% పంట పోయే పరిస్థితి మనకు కనబడుతోంది. కానీ సంబంధిత అధికార యంత్రాంగం రైతులు పండించే పంటపై కూడా ప్రత్యేక దృష్టి సారించి రైతులకు మీటింగులు కూడా ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ప్రజలను కూడా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి మందులు వాడాలి, భూరె సంరక్షణ కోసం పంటను రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయంలో కూడా రైతులకు అవగాహన కల్పిస్తే ఇలాంటి పంట నష్టం జరగదని చెప్పేసి అని కూడా ఈ ఎర్రజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఆర్మూర్ ప్రాంతంలో ప్రధానంగా పంట ఎర్రజొన్న పంటపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తూనే ఉండండి కేసిక్స్. కెమెరా పర్సన్ సాజిద్ దో సునీల్, కేసిక్స్ ఛానల్ ఆర్మూర్.